తెలంగాణ రైతాంగాన్ని ఆగం చేయడానికి బండి సంజయ్ తొండయాత్ర చేస్తున్నాడని ఎమ్మెల్యే నోముల భగత్ మండిపడ్డారు కేంద్రం వడ్లు కొంటామని లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు బీజేపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు రేపు హైదరాబాద్ లో జరిగే మహాదీక్షలో రైతులు టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన టీఆర్ఎస్ సమాపేశంలో ఎమ్మెల్యే భగత్ పార్టీ నాయకులు పాల్గొన్నారు అంతకుముందు నలబై తొమ్మిది మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు రైతులు మాత్రం నష్టపోవద్దని చెప్పి రైతుల పక్షాన నిలిచినటువంటి ఏకైక నాయకుడు మన కేసీఆర్ గారు కరోనాలో పండించిన ప్రతి ఒక్క గింజను కూడా కొని రైతుల గుండెలో చోపు చోటు సంపాదించుకున్న నాయకుడు మన కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకులు అందరూ గుర్తు చేసుకోవాలి ఇప్పుడు పండించినటువంటి మన దొడ్డు రకం కావచ్చు బీపీటీలు కావచ్చు ప్రతి చోట ఐకేపులు పెట్టి కొంటున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అందులో మన తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రతి రైతులకు తెలిసిన సంగతి ప్రతిపక్ష నాయకులు గుర్తుంచుకోవాలి మా దగ్గర పండే ధాన్యాన్ని మేము కొనాలి తెలంగాణ అట్టడుగుని ఉంటుంది దీంట్లో పండిలేరు అని చెప్పారు ఈరోజు నేను నిధులు ఇచ్చినా కరెంట్ ఇచ్చినా మంచిగా పండుతుంది ఈ టైంలో మా వెన్నుముక్క ఇరుసొద్దని చెప్పి కోరినా కానీ వాళ్ళు వద్దు మేము దొడ్డు రకం మీరు వేస్తే మేము కొనము అని చెప్పిన వెంటనే రైతులు అన్యాయం కాకూడదని చెప్పేసి మనం యాసంగిలో కమర్షియల్ క్రాపులు చూసుకున్నట్టయితే మన రైతులను మనం కాపాడుకున్న వాళ్ళమవుతాం అని చెప్పి ఒక మాట చెప్పిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఒక తొండి సంజయ్ అనే వ్యక్తి తొండి యాత్రలు చేస్తూ రైతుల తలలు బగలగొట్టిస్తూ ఆయన తొత్తిరి మాటలు తొండి మాటలతోటి రైతులను తప్పుదోవ పట్టిస్తూ నీచాది నీచైన మాటలు మాట్లాడుతున్న తొండి సంజయ్కి ఖబర్దార్ మేము తెలంగాణ రైతులందరం కేసీఆర్ మా గుండెలో ఉన్నాడు మీ అంత తెలుస్తాం ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ఐకేపీ సెంటర్లు పెట్టి కొనట్లే తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది ఆల్రెడీ కొనే దగ్గరికి వెళ్ళి కొనాలని చెప్పేసి దిక్కుమాలిన మాటలు మాట్లాడుకుంటూ మీరు మళ్ళొచ్చే యాసంగిలో కూడా వరియ్యాలని చెప్పి తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళని అందరినీ కూడా మభ్యపెట్టే విధంగా ఈరోజు యాత్ర చేస్తున్నాడు వాళ్ళ ధాన్యం కొనే పరిస్థితి వాళ్ళ ధాన్యం కొనాల స్థితి మా ప్రభుత్వం పైన ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం మాకు మొండి చేయి చూపిస్తుందని మీ అందరికి వివరించినాం కానీ నువ్వు తప్పుదో పట్టిస్తున్నాం మేమందరం ఒకటే నాగార్జున సాగర్ ప్రజల తరఫున సూటిగా ప్రశ్న చేయదలుచుకున్నాం మీరు కేంద్రం దగ్గర నుంచి దొడ్డు బియ్యం ఉప్పుడు బియ్యం మేము కొంటాము అని చెప్పేసి మీరు లిఖిత పూర్వకంగా తీసుకురండి మేము దగ్గరుండి మేము వేపిస్తాం మీ లెటర్ చూసి ఆ లెటర్ ద్వారానే కొనిపిద్దాం కానీ నీ తప్పుదో వల్ల ఒక్క రైతైనా కానీ వాని పంట మొత్తం అదే ఇప్పుడు బియ్యం వేసి పండిస్తే రేపటి ఎక్కడ అమ్ముకోవాలో కూడా తెలియని పరిస్థితి అవుతుంది ఆ రకంగా వాళ్ళ ఉసురు తీసుకున్న వాణి అవుతావు నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి ప్రజలు తప్పుదో పట్టివద్దని చెప్పి సూటిగా ఏదైతే ప్రశ్న వేసామో ఆ ప్రశ్నకు జవాబు ఇచ్చేదాకా మేము ఊరుకోమని చెప్పేసి తొండి సంజయ్ గారికి వార్నింగ్ ఇస్తూ ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్లో మేమందరం అందరం కూడా ధర్నా చేయబోతున్నాం